బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో హౌ ఆర్ యూ ఫైన్ బ్రో బ్రో మన తెలుగు వాళ్ళ గుర్తింపే లేని ఒక తరుణంలో ఇప్పుడైతే అమెరికాలో రచ్చ చేస్తున్నారు మన రామ్ చరణ్ గారు మీ ఫీలింగ్ ఏంటి బ్రో తెలుగు వాళ్ళ గుర్తింపు ఉండాలి బ్రో మొత్తం ఇప్పుడు మనకు కానీ ప్రౌడ్గా ఉంటుంది కదా ఓకే బ్రో సేమ్ టైము అంటే ఒక ఒక ఒకప్పుడు చిరంజీవి గారు అన్నారు బొంబాయి న్యూఢిల్లీలోనే మన తెలుగు వాళ్ళకి అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీని ఏంటో తెలియదు అన్నారు కావాల్సిగా సేమ్ టైం ఇప్పుడు మన రామ్ చరణ్ గారు రచ్చ చేస్తున్నారు అమెరికాలో ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది బ్రో ఇప్పుడు మెగాస్టార్ లాంటి వాళ్ళే ఇప్పుడు కాళ్ళ దగ్గర వేసుకుని చెప్పినాడు ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో అట్లానే మనకు కూడా ప్రౌడ్గా ఉంటుంది కదా బ్రో ఓకే అంటే రామ్ చరణ్ గారు సేమ్ టైము ఒక బిగ్గెస్ట్ ఒక ఛానల్కు ఇంటర్నేషనల్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు మీ ఫీలింగ్ ఎలా ఉంది బ్రో మన తెలుగు స్థాయిని పెంచేలా ఉన్నారా రామ్ చరణ్ గారు పెంచుతారు బ్రో ఇప్పుడు ప్రభాస్ కావచ్చు మన మెగాస్టార్ కావచ్చు ఇప్పుడు కళ్యాణ్ బాబు కావచ్చు రామ్ చరణ్ కావచ్చు ఎవరైనా అందరూ కృషి చేస్తున్నారు బ్రో దానికి పెంచడానికి ఆస్కార్కు నామినేట్ అయ్యారు కదా బ్రో రామ్ చరణ్ గారు ఇది తెలుగు వాళ్ళకు మంచి గుర్తింపు అనుకోవచ్చా అనుకోవచ్చు బ్రో ఇది పక్క విశేషమైన న్యూస్ ఇది తెలుగు అంటే ఆస్కార్ వస్తుందంటారా రామ్ చరణ్ గారికి అవార్డు వస్తుందంటారా వస్తుంది బ్రో మాకు ఓటేసేది ఉంటేనా మేమే వేస్తాం బ్రో అంతే అంటారా ఖచ్చితంగా వేస్తాం బ్రో రామ్ చరణ్ గారిలో మీకు ఏది బాగా ఇష్టం బ్రో అతను గ్రేస్ ఆయన స్టైలు వేరే ఉంటుంది అప్పుడే బాడీ లాంగ్వేజ్ ఆయన ఆయన బిహేవియరు ఆయన డీసెంట్ ఉంటారు బ్రో ఒక ముక్కలో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు బ్రో ఒక ముక్కలో ఏం చెప్పాలంటే పద్ధతికి మారిపోయారు ఉంటాడు బ్రో సూపర్ ఉంటాడు థ్యాంక్ యూ బ్రో